రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు రోజాను దేవతలా పూజించిన జబర్దస్త్ కమెడియన్స్ కొంతమంది ఎలక్షన్ సమయం నుంచి రోజాపై నీచమైన కామెంట్ చేస్తున్నారు రోజా కూడా కమెడియన్స్ను అనకూడదని మాటలని రెచ్చగొట్టడంతో వారు కూడా రోజాపై ఫైర్ అయిన సందర్భాలు ఉన్నా అది ఎలక్షన్ వరకే అని కొంతమంది సైలెంట్ అయ్యారు ఆర్పీ లాంటి వాళ్ళు మాత్రం తరచూ రోజాపై ఒంటికాలపై విరుచుక పని పనిగట్టుకొని రోజాను టార్గెట్ చేస్తున్నారు ఆమె ద్వారా లాభం పొందినా పొందకపోయినా ఆమెను అమ్మగా భావించి దీవెన అందుకున్న ఆర్పి ఇప్పుడు రోజాపై మరింతగా రెచ్చిపోవడం అనేది రోజాని సపోర్ట్ చేసే రాజేష్ లాంటి వాళ్లకు నచ్చడం లేదు రాకింగ్ రాకేష్ చేసిన కేసీఆర్ మూవీ విడుదల ప్రమోషన్స్ లో రోజాపై నెగిటివ్గా మాట్లాడే వాళ్ళపై రాకేష్ ఇండైరెక్ట్ గా పంచివేశాడు మా ఇంటికి పిలిస్తే రోజమ్మ రాజకీయాలు బయటే వదిలేస్తారు గడప లోపలికి కాలు పెట్టాక ఆమెకు ఏ పార్టీతో సంబంధం ఉండదు నేను ఇబ్బందుల్లో ఉన్నాను అంటే కొందరిని మాత్రమే డబ్బులు అడగగలను అడగకుండానే నేను తీసుకునే వారిలో రోజా కూడా ఒకరు ఎవరెవరో ఏదో మాట్లాడతారు రోజా ద్వారా లబ్ధి పొందిన వారు కూడా ఈ రోజున ఆమె గురించి మాట్లాడుతున్నారని అది వారి విజ్ఞతకే వదిలేస్తామంటూ రాకేష్ ఇండైరెక్ట్గా ఆర్పీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి ఆర్పీ బిజినెస్ మొదలుపెట్టినప్పుడు రోజా వెళ్లి ఆర్పీ ఆయన భార్య లక్కీని ఆశీర్వదించి వచ్చింది అలాగే రోజాపై ఆర్పి కూడా అంతే ప్రేమ చూపించేవాడు కానీ లో రోజాపై ఆర్పి తరచూ విల్చుకుపోవడంతో రోజాను అభిమానించే వాళ్లకు అది నచ్చడం లేదు